జనరల్గా కోవిడ్ అనేది చాలా వరకు మనుషుల లైఫ్ స్టైల్ కిల్ని కంప్లీట్గా మార్చింది సో కంపెనీలకు సంబంధించి ఎట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది అంటే జనరల్గా ఎక్కడైతే పొడగొట్టుకుంటామో అక్కడ ఒక మంచి ఆపర్చు ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్తుంటారు బట్ సిల్కాన్ కంపెనీకి ఇది ఎట్లాంటి ఆపర్చునిటీ అంటే సెల్కాన్ కంపెనీ ఇప్పటికీ దాదాపు పన్నెండేళ్ళు పైగా మేము చాలా సక్సెస్ఫుల్గా ఒక ప్రముఖ తెలుగు బ్రాండ్గా రన్ చేయడం జరుగుతుంది రాజ్ కుమార్ గారు సో కేవలం మొబైల్స్కే పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీస్ని అందుబాటులోకి తీసుకురావడం కానీ ఆ టెక్నాలజికల్గా ఎవల్యూషన్ చేసి మల్టిపుల్ ప్రోడక్ట్స్ లాంచ్ చేసాం ఇప్పటిదాకా గ్యాడ్జెట్స్లోకి ఎంటర్ అయ్యాం ఐఓటీలోకి ఎంటర్ అయ్యాము అట్ ద సేమ్ టైం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అంటే ఈ కోవిడ్కి సంబంధం లేకుండా కూడా ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీపై కూడా మేము మనం దృష్టి సారించడం జరిగింది అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ కోవిడ్ అన్ఎస్పెక్టెడ్గా ఈ విధంగా రావడంతో టెక్నాలజీకి దగ్గరగా వర్క్ చేసే మేము థాట్ ఎంత టెక్నాలజీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎందుకు లాంచ్ చేయకూడదు అని ఒక ఆలోచన చేసి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అంటే ఈ రోజున ఏది మనం పట్టుకుంటే ఏం జరుగుతుందో మనకి అర్థం కాని పరిస్థితి అట్ ద సేమ్ టైం ఇక కోవిడ్ ఉంది కరోనా ఉందని ఇంట్లో కూర్చోలేని పరిస్థితి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ గారు కానీ కేసీఆర్ గారు కానీ చెప్పినట్టు వీ హ్యావ్ టు అడాప్ట్ అవర్ లైఫ్ స్టైల్ టు స్టార్ట్ లివింగ్ విత్ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక ఆలోచన చేస్తే కనుక ఏదో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది కాకుండా ఒక పర్సను తను మార్నింగ్ ఇంటికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ ఇంటికి సేఫ్కి వెళ్ళేదాకా ఏ విషయానికి ఏ ఆబ్జెక్ట్కి ఎక్స్పోజ్ అవుతాడు అనే దాని మీద దృష్టి సారించి ఆ ప్రతి ఒక్క పాయింట్లో మనం ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంటి దగ్గర నుంచి బయటపడేటప్పుడు బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించాలి మనం సెల్ఫోన్ హెల్త్ ద్వారా మంచి ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్లు నాయిస్ సర్టిఫైడ్ మాస్క్లు మనం సప్లై చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైనా ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేని కొన్ని ప్రదేశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సెలూన్ ఇప్పుడు రీస్టార్ట్ అయిన తర్వాత సెలూన్లో మనం ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం చాలా కష్టం అప్పుడు ఏం చేయాలి మనం ఒక ఫేస్ షీల్డ్ అనేది ఒకటి ఒక నైంటీ జీఎస్ఎంతో యాంటీ ఫాగ్ యాంటీ మాయిశ్చరైజర్ అనే ఒక ఫేస్ షీల్డ్ మనం లాంచ్ చేయడం జరిగింది అండ్ ఇవి చాలా సింపుల్ ప్రోడక్ట్స్ దీంతో పాటు ముఖ్యంగా అతను తన ఆఫీస్కి వెళ్ళి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటి అతనికి థర్మల్ స్క్రీనింగ్ అవసరం సో మనం ఇన్ఫ్రారేట్ థర్మోమీటర్స్ని అంటే పాయింట్ ఫైవ్ సెకండ్స్లో మన టెంపరేచర్ని డిటెక్ట్ చేసే ఒక అద్భుతమైన ఇన్ఫరాటెడ్ ధర్మమీటర్ని మనం లాంచ్ చేసాం అంటే తాయివాన్ నుంచి సెన్సర్ ఇంపోర్ట్ చేసుకొని చాలా మంచి సెన్సర్ ఒక సిఈ సర్టిఫికేషన్ ఉన్న సెన్సర్ని ఇంపోర్ట్ చేసుకొని ఈ ప్రోడక్ట్ని చాలా పక్కాగా తయారు చేసి భరోసా ఏ విధంగా మనం కస్టమర్లకి ప్రజలకు అంటే ఈ థర్మామీటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సర కాలంలో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చి పాడైపోతే సర్వీస్ మాత్రమే కాదు కొత్త థర్మామీటర్ తీసుకెళ్ళండి అ రీప్లేస్మెంట్ అన్న అన్నంత భరోసాతో మనం చేస్తున్నాం ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీబడీ చెప్తుంది ఏంటంటే కాంటాక్ట్లెస్ కాంటాక్ట్లెస్ ఎన్విరాన్మెంట్లో బ్రతకాలి మనం కాంటాక్ట్లెస్ ఎన్విరాన్మెంట్లో బ్రతికేటప్పుడు మన చేతులను శానిటైజ్ చేసుకునే మషిన్లు కూడా ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్నీ మీరు చూస్తే కనుక ప్రతిదాన్ని మనం ఒక బాటిల్లో నుంచి ఇట్లా పోసుకోవటం అదే బాటిల్ని వేరే పర్సన్ కూడా వాడే అవకాశం ఉంది దానికని రిస్క్ లేకుండా మనం కాంటాక్ట్లెస్ వాల్మౌంట్ శానిటైజర్ డిస్పెన్సరీ మనం తెచ్చాం జస్ట్ ఇన్ఫ్రారెడ్తో అంటే మొబైల్లో కూడా ఇన్ఫ్రెడ్ టెక్నాలజీ చాలా విరివిగా వాడేవాళ్ళం ప్రాక్సిమేటీ సెన్సెస్ కానీ ఇన్ఫ్రెడ్ ద సెన్సెస్ కానీ ఆ టెక్నాలజీని ఇందులో పెట్టి మనం ఆ మిషన్కి కనుక జస్ట్ మన కింద హ్యాండ్ పెడితే ఆటోమేటిక్గా అది ఒక టూ ఎంఎల్ స్ప్రే మనకి మిస్ లాగా మనకి పడుతుంది టేబుల్ టాప్ లాగా ఉండేటట్టుగా మనం ఒక చిన్న ఇన్ఫ్రాడ్తో వర్క్ చేసేది ఇంకొక శానిటైజర్ డిస్పెన్సర్ మనం లాంచ్ చేసాం హార్డ్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే చేతులు శానిటైజ్ అయింది ఆ తర్వాత మనం మనం ఉండే ప్రమైసెస్ శానిటైజ్ అవ్వాలి మనం ఉండే రూమ్స్ శానిటైజ్ అవ్వాలి దానికి మనం డిస్ఇన్ఫెక్షన్ స్ప్రే గన్స్ ఇలాంటివి లాంచ్ చేసాం మనం ఆ ట్యాంక్లో ఫిల్ చేసుకుంటే కన్వీనియంట్గా గా దాదాపు సిక్స్ థౌసండ్ స్కేర్ ఫీట్ ఆఫ్ ఏరియాని కవర్ అంటే పోర్ట్ఫోలియో కంప్లీట్ గా చేంజ్ చేశారు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అది ఎట్లాంటి మార్కెట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్తో మీరు వెళ్తున్నారు అంటే ఇవాళ నీడ్ ఆఫ్ దర్ ప్రోడక్ట్స్ అండ్ కాస్టింగ్ కూడా చాలా చాలా తక్కువ ఉండటం వల్ల అంటే ద హయ్యెస్ట్ ప్రోడక్ట్ మన దాంట్లో ఉన్నది మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలే అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అలా ఎఫర్డబుల్గా ఉండటం వల్ల ఏంటంటే విపరీతమైన ఎంక్వైరీస్ ఉన్నాయి డిజి ఆన్లైన్లో చాలా మంది చూసి మనకి ఎక్వైరీస్ వస్తున్నాయి ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ ఎంక్వైరీస్ బోర్డులు వస్తున్నాయి అంటే కేవలం ఇవి మేము అనుకుంది ఇనీషియల్గా గా ఏదైతే లార్జ్ ఫార్మాట్ రిటైల్ చైన్స్ ఉన్నాయో ఒక మన సెలెక్ట్ మొబైల్స్ కానివ్వండి బీన్యూ కానివ్వండి హ్యాపీ కానివ్వండి పురికా మొబైల్స్ కానివ్వండి వీళ్ళందరి దగ్గర మనం అందుబాటులోకి ముందు అనుకున్న మిగతా వాళ్ళు కూడా అంటే ఫార్మసీ రంగం నుంచి చాలా మంది ఫార్మసీ కంపెనీస్ అప్రోచ్ అవుతున్నారు డిస్ట్రిబ్యూ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ హౌసెస్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏదైతే ఈ డిజిటల్లో చూసి కెనడా నుంచి యూఎస్ నుంచి శ్రీలంక నుంచి దుబాయ్ నుంచి కూడా మనకి ఎంక్వైరీస్ రావడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా ఇప్పుడు కోవిడ్ సిచువేషన్ అంటే కొత్త కంపెనీని అట్రాక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో చేస్తున్న లో సో ఎట్లా ఉండబోతోంది అంటే మీరు ఎక్కడ తయారు చేస్తున్నారు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సో ఎట్లాంటి ఎక్స్పాన్షన్ ఉండబోతుంది డెఫినెట్గా చాలా బాగుంటుందండి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం కాంపనెంట్స్ని ప్రస్తుతం ఇంపోర్ట్ చేసుకొని తెలుగు రాష్ట్రాల్లోనే మనం ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అండ్ మాస్కేల్లో ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్దాం అనుకుంటున్నాం అండ్ బీటు బితో పాటు బీటు జీ గవర్నమెంట్ నుంచి కూడా మనకి రకరకాల ఆర్డర్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి గవర్నమెంట్లో కూడా మనం ఈ ప్రోడక్ట్స్ని ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో ముందుకున్నాము అండ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ నుంచి అండ్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు అద్భుతమైన రెస్పాన్స్ ఉందండి కేర్ డివిజన్ వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుందా అంటే యాజ్ ఆఫ్ నౌ మీరు గమనిస్తే కనుక ఎప్పుడు దాకా మనం చేసింది కంప్లీట్లీ అవే ఫ్రమ్ టెక్నాలజీ కాకుండా మనం టెక్నాలజీలో ఉన్నాం అంటే ఇంతకు చెప్పినట్టు ఫోన్స్ తర్వాత గ్యాడ్జెట్స్ ఐవోటీ సో ఈ టెక్నాలజీకి సంబంధించిన ప్రోడక్ట్లు మీరు చూస్తే కనుక ఒక ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ కానీ అండ్ డిస్పెన్సర్స్ కానీ ఇవన్నీ కూడా వర్క్ అవుతుంది టెక్నాలజీ మీదే సో కంప్లీట్గా టెక్నాలజీకి దూరంగా వెళ్ళటం కాకుండా టెక్నాలజీకి సంబంధించిన ప్రోడక్ట్ని ఈ విధంగా లాంచ్ చేసాం ముందు ముందు కూడా యాక్చువల్గా ఆర్ఎండ్ టీమ్ చాలా సరే స్టడీ చేస్తుందండి అంటే ఇది ఒకటే కాదు ఇవాళ ఈ యూవీసీ మీద చెప్పుకోవాలంటే ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్స్ క్లీనింగ్కి యూవిసి రోబోటిక్ రోబోట్స్ వాడుతున్నారు హాస్పిటల్స్లో యూవిసి రోబోట్స్ వాడుతున్నారు సో ఫ్యూచర్లో డెఫినెట్గా ఇది చాలా పెద్ద స్పేస్ అవుతుంది సో అట్లా మనం ఈ మినీ ఈ మినీ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వీటి నుంచి కొంచెం ఎవల్యూషన్ అయ్యి ఆ రకంగా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేయడానికి మనం ప్లాన్ చేసుకుంటున్నాం టెక్నాలజీ బేస్డ్ అంటే శానిటైజర్స్ కానీ లేకుంటే డిస్ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ పైన సెల్కాన్ హెల్త్ కాన్సన్ట్రేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు వీడియో జనలి ప్రసాత్ రాజ్ కుమార్ సాక్షి టీవీ